తండ్రి, పరలోకమందున మా తండ్రి, ఈ చివరి రోజు సభలో కొన్ని ముఖ్యమైన సంగతులు నేర్చుకొని మా జీవితాల్లో స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని మీ కుమారుని యొక్క త్యాగానికి రూపమైన సంఘంతో అంటుకట్టబడి సంఘ సహవాసంలో మేము నడుస్తూ మీ కుమారుని యొక్క రాకను ఎదుర్కోవడానికి మమ్మల్ని మీరు సిద్ధం చేస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. మీ కుమారుని యొక్క త్యాగాన్ని, మీ కుమారుని యొక్క రాకను హేళన చేస్తున్న ఈ సమకాలీన ప్రపంచానికి తగిన రుజువులతో మా విశ్వాసాన్ని నువ్వు రెట్లు పెంచుకుని మా విశ్వాసం ద్వారా వారికి రుజువు చేయడానికి మా బ్రతుకులను మీరే సరిచేస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. మా పాపాలను క్షమించండి, మమ్మల్ని మేము సరిచేసుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. రాబోతున్న భవిష్యత్తులో మేము ఎదుర్కోవలసిన మహా గడియను మాకు జ్ఞాపకం చేయండి. మాట్లాడుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరి మనసుల్లో మీకు ఇవ్వగలిగిన స్థానాన్ని వారికి ఏర్పాటు చేస్తారని, దాన్ని స్థిరపరుచుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన వారందరికీ, పెద్దలకి చిన్నలకి అందరికీ క్రీస్తు నామం శుభవందనములు. ఈ మూడో రోజు సభలో కొన్ని ముఖ్యమైన సంగతులు మీకు తెలియజేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఈ చివరి రోజు సభ మన విశ్వాసాన్ని రక్షణ భాగ్యంలోనికి నడిపించుకోవడానికి, ఈ సమకాలీన ప్రపంచం మనల్ని ఎన్నో విధాలుగా మన విశ్వాసాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి టైంలో కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. కొన్ని రచనలు కూడా యేసుక్రీస్తు మీద రాసేశారు. ఏంటంటే అవి, ఎవరో వస్తారని ఎదురు చూడకూడదు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి అని, నీతి విలువలు బాగున్నాయన్నట్టుగా నేర్పిస్తూ విశ్వాసాన్ని చెడగొట్టే సామెతలవన్నీ, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు. ఆ మాట ఎవరికన్నారు అనుకుంటున్నారు? వస్తాడని మీరు నమ్ముకున్న యేసు వస్తాడు అనడానికి గ్యారంటీ లేదు అని కౌంటర్ అది. చాలామంది చదువుకున్న పిల్లలు అంటారు, అని ఇదంతా నిజమేనంటావా? పోనీ అబద్ధం ఏంటో చెప్పు. అబద్ధం ఏంటో తెలియదు, నిజమేంటో తెలియదు. మనిషి వచ్చే గొడవ ఏంటంటే నిజాన్ని నమ్మడానికి 100 సార్లు ఆలోచిస్తాడు, అబద్ధం చెప్పండి అట్టా అంటాడు. నిజం చెబుతుంటే ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారండి, అబద్ధం చెబితే చెవులు చేతల్లా చేసుకుని వినేస్తారు అంతే. బైబిల్ కలిగి విశ్వాసం కలిగిన మనల్ని ఎన్నో ప్రశ్నలు ప్రశ్నిస్తుంది సమకాలీన ప్రపంచం. యేసుక్రీస్తు వస్తానన్నాడా? ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 పైసలుక. ఈ 2000 సంవత్సరాలు పైబడిన ఈ మాట ఇంకా నెరవేరకుండా ఉంది అంటే మీ యేసు వస్తాడా, ఉన్నాడా, వస్తాడని మీరు ఎదురు చూస్తున్నాడా, లేదా ఇదంతా అబద్ధమా? మా నమ్ముకున్నవారు మనకు ఒక వాగ్దాన ఫలం ఉంది. ఆ వాగ్దాన ఫలం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని మేఘాల మీద ఆయన తీసుకెళ్ళిపోతాడు అన్నది విశ్వాసం. తాను నమ్ముకున్న సంఘాన్ని ఆయన మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు అంటే ప్రపంచం ఏమంటుందో తెలుసా? ఏంటేంటి, మీరు మాత్రం బ్రతుకుతారా, మిగిలిన వారందరూ చనిపోతారా, కథ బాగుందయ్యా అంటారు. వారు ఏదో అన్నారని కాదు, కానీ మన విశ్వాసాన్ని ఒక్కసారి రుజువులతో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి విశ్వాసానికి రుజువులు అన్న పదం వాడకూడదు, కానీ జరగబోతున్న దానికి జరుగుతున్న సంగతులు కొన్ని ముంగుర్తులు ఉన్నాయి.
ఆ సంగతిని మనం ధ్యానించగలిగితే ఒక చక్కటి భావజలం మనకు వస్తుంది. చూద్దాం ఒకసారి యోధా రాసిన పత్రిక, యోధా రాసిన పత్రిక అధ్యాయం ఒకే అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవశించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించేటప్పుడు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చును అంటున్నాడు. చూడండి ఆయన ఏమని వ్యాపోతున్నాడు ఒకసారి చూడండి. ఇవి జరగబోతున్న సంగతులను గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ ముందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే 5వ వచనంలో ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగూరుచున్నాను అని మొదలుపెట్టాడు. జరుగుతున్న సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. జరగబోతున్న దానిని స్థిరపరచడానికి ఈ పత్రిక రాస్తున్నాడు విశ్వాసులకి. ఎవరు? యోధా గారు. విశ్వాస గణాంగానికి రాస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరుని గూర్చి ప్రవచించను. ఎవరిని గూర్చి యోధా పత్రిక? విశ్వాస భ్రష్టులు. ఎవరిని గూర్చి యోధా పత్రిక బాహాటంగా తెలియజేసింది? దేవుళ్ళో ఉంటూనే లోకంలో కలిసిపోతున్న వారిని గూర్చి. నమ్మని వారు, దేవుని ఉనికిని ఏలన చేసేవారు, దేవునికి విరోధముగా మాట్లాడేవారు, వీరందరిని గూర్చి మాట్లాడిన పత్రికే యోధా పత్రిక. ఆ యోధా పత్రికలో ఆయన అంటున్నాడు, ఆనోకు రాబోతున్న ప్రభు రాకుల్లో జరగబోతున్న పరిస్థితిని గూర్చి ముందే హెచ్చరిస్తున్నాడట. కానీ విచిత్రం ఏంటో తెలిసే, ప్రవచనం ఎప్పుడు 2 విధాలుగా వర్తిస్తుంది. ఒకటి సమకాలీన పరిస్థితులను తెలియజేస్తుంది, 2 జరగబోతున్న పరిస్థితులను తెలియజేస్తుంది ప్రవచనం. ఆనోకు వీరిని గూర్చి ప్రవచించను, వీరిని గూర్చి ప్రవచించను. ఆ రోజుల్లో ఆనోకు ముందున్న అవిశ్వాసుల గుంపు ఉందా? ఎందుకు లేదు. ప్రతి తరములో అవిశ్వాసుల గుంపు ఉంటూనే ఉంటుంది. ఆ రోజు దేవుని మాటలకు వ్యతిరేకముగా మాట్లాడారట. ఆనోకు ప్రకటన చేశాడు. ఏమని మాట్లాడండి, పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఆనోకు వీరిని గూర్చి ప్రవశించను, వీరిని గూర్చి ఎక్కడ ప్రవశించను? అది తెలియాలా వద్దా? చూద్దాం ఒకసారి. ఆది కాండం బయలుదేరండి ఒకసారి. ఆది కాండం 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. ఆనోకు మెతూషలను కనిన తర్వాత కుమారులను కుమార్తెలను కనెను. ఏమంటున్నాడు? ఎంత బాగా రాయబడిందో చూడండి. ఆనోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. ఆనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కొంచెం మీరు రీజనింగ్ తెలిస్తే జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ రాయబడిన సందర్భం ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఆనోకు మెతూషలను కనిన తర్వాత అన్న పదం ఉంది చూడండి. మరి కనక ముందు కొంచెం విభజించి ఆలోచించండి. మెతూషలను కనిన తర్వాత జీవన శైలి ఒకలా ఉంది, కనక ముందు ఏదో సాదాసీదాగా ఉంది. మెతూసల జననం ఆనోకు జీవితంలో పెనుమార్పును తీసుకొచ్చిందండి. పిల్లలు పుట్టారు అంటే పెద్దల నడవడికనే మార్చేలా ఉండాలి పిల్లలు. జుట్టు బీక్కు కూడా తల్లిదండ్రులు కన్నందుకు. అర్థమవుతుందా? మనం పుట్టి మనం పెరుగుతున్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని బట్టి వారి నడవడికే మార్చుకునేలా ఉండాలి. అది పెరిగే వాతావరణం అంటే. నిన్ను ఎందుకు కన్నాను రా అనుకోకూడదండి తల్లిదండ్రులు. అలా అనుకుంటే వాడికి మంచి భవిష్యత్తు ఉండదు.
తల్లిదండ్రుల దీవుని నందని వాడు హఠాత్తుగా మరణమైపోతాడు సుమా. తల్లిదండ్రులు వ్యతిరేకించే బ్రతికే బిడ్డ, ఏ బిడ్డ అయినా వారి భవిష్యత్తు సుఖమయంగా ఉండదు, ఇది ఖచ్చితం బైబిల్ చెప్తుంది. ఆనోకుకు మెథూసలా కన్నిన తర్వాత 300 ఏండ్లు దేవునితో బ్రతికిన, ఎన్ని సంవత్సరాలు, 300 ఏండ్లు దేవునితో నడిచాను, దేవునితో నడిచాను. అక్కడ ఆ మాట ఎంత చక్కగా రాయబడిందో ఒకసారి మీరు గమనిస్తే 22, ఆనోకు మెథూసలాను కనిన తర్వాత 300 ఏండ్లు నడిచాను. 21, ఆనోకు 60 ఏండ్లు సాదాసీదాగా బ్రతికేశాడు. 60 ఏండ్ల తర్వాత మెథూసలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. మెథూసలాను కనిన తర్వాతే దేవునికి ఆనోకు మరింత దగ్గరైనట్టుగా చెబుతున్నాడు. చూడండి గ్రంథకర్త, అర్థమవుతుందా? అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే మరీ అమోహం. విచిత్రం ఏంటంటే మనకు అన్నీ అర్థమవుతాయి, ఏమర్థమవు? దేవుని మాటలు అర్థమవు, సీరియల్స్ అర్థమవుతాయి, సినిమా మర్మాలు అర్థమవుతాయి, ఇంకా గొడవలు అర్థమవుతాయి. ఎవడన్నా ఒక మాట అంటే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడు ఆ మాటలు కూడా అర్థాలు చెప్పేస్తాం. ఇన్ని అర్థమవుతాయి తప్ప ఏం అర్థమవుతుంది మనకి? వాక్యం అర్థమవుతుందండి. కర్మ మనకు వచ్చిన బాధ ఏంటంటే అన్నీ అర్థమవుతాయండి, దేవుని మాటలు అర్థం కావు ప్రపంచానికి. ఆది నుంచి అంతే. దేవుడు అంటున్నాడు, ఇదిగో మెథూసలాను కనిన తర్వాత ఆనోకు జీవితంలో పెనుమార్పు వచ్చింది. ఎన్ని సంవత్సరాల నాటితో నడిచాడో తెలుసా? 300. ఇటు 300 సంవత్సరాలు కుడికైనను ఎడమకైనను తిరగగా దేవుడిలో నడుస్తూ పోయాడ. 300 వద్దు, బాప్తిజం తీసుకున్న 30 రోజులకే మన యాటిట్యూడ్ మారిపోద్ది, అవునా కదా? బాప్తిజం తీసుకున్న తొలినాళ్ళు ఉంటారండి, ఈవిడ దేవదత్తా దేవకన్య అన్నట్టు ఉంటుంది తీసుకున్నప్పుడు. ఎవరితో మాట్లాడరు, చాలా నిశ్శబ్దం, చక్కటి భాష, అన్నీ బాగుంటుంది. ఒక 3 ఇయర్స్ తర్వాత చూడండి, ఈవిడేనా ఆవిడ అనిపిస్తుంది. పట్టమని 3 సంవత్సరాలు బ్రతకలేకపోతున్నాం దేవుని కొరకు. ఒక 30 వరకు ఎందుకు, 3 లేదు. మరి 300 ఎలా బ్రతకగలిగాడండి దేవుని కొరకు, అది మనకు తెలియాలి. అవిశ్వాసపు కొలమానాలు మనకు తెలిస్తే మరలా లోకం వైపు చూడలేం మనం. ఆనోకు చూడలేదు దేవుని వైపు తప్ప లోకం వైపు చూడలేదు. కుడికైనను ఎడమకైనను తిరగలేదు, దేవునితో నడిచిచూ పోయాను అంటున్నాడు. చూడండి 22, ఆనోకు మెథూసలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచిచూ కుమారులను కనును దేవునితో నడుచుచు కుమారులను కనును. దేవుళ్ళో ఉంటూనే ఎవరిని కంటున్నాడు? కుమారులను కుమార్తెలను కంటున్నారు. చాలామంది అంటుంటారండి, వైరాగ్యపు జీవితం కదండి మానవ బ్రతుకులు. ఏమంటారు తెలుసా? బ్రతకాలనుకుంటామండి, మరి 4 ఆడపిల్లలు ఉన్నారు, ఏం బ్రతుకుతామండి, బైబిల్ పట్టుకుని ఎప్పుడు తిరగాలంటే మరి వాళ్ళ వివాహాలు ఇవన్నీ ఉంటాయి కదా అంట. పిల్లలు, భార్య, సంసారం, ఇవన్నీ ఉక్కిరి బిక్కిరి మధ్య ఎప్పుడు బైబిల్ పట్టుకుని సువార్త అంటే ఎట్లా కుదురుద్దయ్యా ఇదంతా? మాకు బ్రతకాలని ఉంటుంది కానీ బ్రతకలేం. సంసార జీవితం సర్వోన్నతికి అడ్డొస్తుంది అన్నట్టు మాట్లాడతారు. ఆనోకు ముందుకెళ్ళాం అనుకోండి, ఏమంటాడు? చీ అంటాడు, నన్ను చూడండి, నేను కుమార్తెలను కన్నాను, కుమారులను కన్నాను, నేను దేవునితో ఉంటూనే నా సంసార జీవితాన్ని దేవుని వెనక నడిపిస్తూనే 300 సంవత్సరాలు దేవునితో బ్రతికాను. కుంటు సాకులు చెప్పడానికి దేవుని ముందు మనం పనికిరామండి. చనిపోయిన తర్వాత పెద్ద ఆయన వెళ్ళిపోయాడట. ఏమయ్యా నా కొరకు ఎందుకు బ్రతకలేకపోయావంటే, ఏం బ్రతుకుతాం ప్రభువా, భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ లాగాలంటే ఇంజిన్ కొన్న నాకు ఎంత పొగొస్తుందో ప్రభువా, లాగలేను కదా ప్రభువా. అందుకే చివరికి ఈ లాగడంలో పడిపోయి భోగీలన్నీ లాగలేక అలిసి సొలసి ఈలోపు గుండు పోటొస్తే నీ దగ్గరకు వచ్చాను ప్రభు. మరి నా కొరకు నువ్వేమి వెరగదీయలేదయ్యా అంటే ఏం చేయలేదు ప్రభు. అనుకుంటున్నాను ఈ లోపల నువ్వు పిలిచేసావు, పొరపాటు నీదే, నాది కదా అంటాడు. అయ్యో దేవుడి కొరకు నువ్వు ఎందుకు బ్రతకలేకపోయావంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, సంసారం నాకు అడ్డొస్తుంది అంటాడు. భక్తులకు లేవా సంసార జీవితాలు? అడ్డొచ్చాయా?
300 సంవత్సరాలు ఎలా బ్రతకగలిగాడండి? ఏదో విన్నాడండి ఆనోకు, అది మనకు తెలియాలి. ఆనోకు ఏదో దేవుని నోట విన్నాడు. ఏ విన్నాడు? ఏదో విన్నాడు. నశించిపోతున్న మట్టి పాత్రల జాబితాలోనికి ఆనోకు కలవడం లేదు. ఆ మరణ వీరిని సారూప్యతను ఎదుర్కోవడానికి ఈయన కూడా ముంగుర్తుగా ప్రవసన సారాంశాన్ని చెబుతున్నాడు. అంటున్నాడు ఆయన, ఇదిగో ఈ మానవాళితో కలవకుండా నేను దేవునితో 300 సంవత్సరాలు నడుస్తున్నాను. ఆనోకు అన్న పేరుకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్ఠింపబడినవాడు అని అర్థం. ఏంటట? ప్రతిష్ఠింపబడినవాడు. ఆనోకన్న పేరుకు అర్థం ప్రతిష్ట అంటే. ప్రతిష్ట అంటే కదలనివాడు అని అర్థం. దేవుళ్ళు స్థిరుడు, మరల అటులు ఇటు కదిలేవాడు కాదు. ప్రతిష్ట అన్న దానికి అర్థం ఏంటో తెలుసా? విగ్రహాలను ప్రతిష్ట చేస్తారు, చూసారా? రాత్రులు తిరుగుతాయి, తిరిగితే ఎవడైనా ఉంటాడు అక్కడ? తిరగు. ఆ వెక్కల పడితే అక్కడ అలానే ఉంటాయి. వాడిని ప్రతిష్ట, నిర్మాణ ప్రతిష్టలో మనం మాట్లాడుకున్న ఆ పదం ఆనోకన్న పేరుకు అర్థం ప్రతిష్ఠింపబడినవాడు, దేవుళ్ళో ప్రతిష్ఠింపబడినవాడు. ఆ పేరుకు తగిన వ్యక్తి కుడికైనను ఎడమకైనను చూడలేదు. 300 సంవత్సరాలు దేవుడితో నడుస్తూనే పోయాడండి. కానీ విచిత్రం ఏంటంటే ఇంత పక్కాగా ఈ 300 సంవత్సరాలు ఎలా బ్రతకగలిగాడు దేవుడితో? ఏమన్నాడు దేవుని నోట? ఇంత విశ్వాసం ఆయనకి ఎలా వచ్చింది మనకు తెలియాలి. అప్పుడు మరణ వీరుని సారూప్యతలోనికి మనం వెళతాం, మట్టి పాత్రల జాబితాకి మనం దూరంగా ఉంటాం. ఆనోకుకి ఏమి వినబడింది మనకు తెలిస్తే యేసు రాకడలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు రాకడికి ఆనోకు ప్రవచనానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆనోకులో పెనుమార్పు ఎప్పుడొచ్చిందని గ్రంథకర్త అంటున్నాడంటే కొడుకు పుట్టిన తర్వాత వచ్చింది అంటున్నాడు. కొడుకు ఎవరు? మెతుశల. ఒకరోజు ఒక జీకే బిట్ అడుగుతున్నారు. మన క్రైస్తవులు కూడా లోకాన్ని చూసి వాతలు వేసుకుంటారు కదండి. వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఏంటి, మీలో ఎవరు బైబిల్ జ్ఞాని చెప్పండి, గెలుచుకోండి 1000 రూపాయలు అంటున్నారు. ప్రశ్న చెప్పండి, 1000 రూపాయలు గెలుచుకోండి. అది లోకం. బైబిల్కి ఎందుకు? లోకంలో ఉన్న ఆ కల్చర్ తీసుకొచ్చి బైబిల్లో పెట్టి ఒక ఎదురుగా ఒక అబ్బాయిని కూర్చోబెట్టి పెద్ద ఆయన అడుగుతున్నాడు పేరు చెప్పడం సంస్కారం కదా, నా వయసు తక్కువ. ఆయన అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా? ఇదిగో బిడ్డ, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరు అని అడిగాడు. ఆప్షన్స్ ఇవ్వకండి చెప్పేశాడు అబ్బాయి. సార్, మెదుస్సల అన్నాడు. వెరీ గుడ్, మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు అన్నాడు. అబ్బో, హార్ట్ సీట్కి ఈటెక్కిపోయి క్వశ్చన్ నేను చెప్పనా? ఎవరు ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు కాదు క్వశ్చన్. మెతూసల ఒక్కడే ఎందుకు ఎక్కువ కాలం బ్రతికాడు, అది క్వశ్చన్. అర్థమవుతుందా? బైబిల్లో ఎవరు ఎక్కువ కాలం బ్రతికాడు, అదేం ప్రశ్న? అక్షరాలు వేసిన ఎవడైనా చెబుతాడు. భావం తెలియాలి. మెతూసల ఒక్కడే ఎందుకు అంత బ్రతికాడు? మెతూసల ఒక్కడే దేవుళ్ళో అంతకాలం ఎందుకు బ్రతకడానికి దేవుడు ఆశిచ్చాడు? తన తండ్రికి ఎందుకు లేదు, తన పితరులకు ఎందుకు లేదు, ఈయనకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? మెతూసల ఒక్కడే ఎందుకు 969 సంవత్సరాలు బ్రతికాడు? ఇది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. అడిగి ఆయన కూడా కంగారు రోతుడు. ఎందుకు? అది ఎందుకో తెలిసింది కనుక ఆనోకు జీవితంలో మార్పు వచ్చింది. అది ఎందుకో అర్థమైంది కనుక ఆనోకు జీవితంలో మరలా లోకం వైపుకెళ్ళే మనసు లేకుండా పోయింది. ఏమైంది? మెతూసల నా పేరుకు అర్థం తెలిస్తే మనకు పరమార్థం అర్థమవుతుంది. మెతూసల నా పేరుకు ఎబ్రీ పదాలు కదండి ఇవన్నీ. ఎబ్రీ నేమ్స్ ఎలా ఉంటాయో తెలుసు? ఇబ్రూ పదాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక పేరు పెడుతున్నారంటే పరిస్థితులకి తగిన పేరు పెడతారు. ఒక పేరు పెడుతున్నారంటే జరగబోయే పరిస్థితిని ఉద్దేశించి కూడా పేరు పెడతారు. ఒక పేరు ఒక వ్యక్తికి పెట్టబడిందంటే ఆ పేరుకు తగిన వ్యక్తిగా ఉండాలని నామకరణం చేస్తారు. ఈ ఎబ్రీల గుంపు అనగా పూర్వం అంతా ఎబ్రీ భాష మాట్లాడేవారే. మెసపతోమియా దగ్గర నుండి పూర్వపు పితరులు ఇదంతా చెప్పుకోవడానికి చరిత్ర సమయం జరిగిపోతుంది.
ఆ బాబెలు గోపురంలో కూడా ఎక్కువ మాట్లాడింది ఈ కల్దీల భాష అనే వాడు కాదు, ఎవరికో ఎరుక, తర్వాత విషయం అది. ఆ భాషా సంస్కృతిలోకి వెళితే ఇదిగో ఈ పితృ సంస్కృతి అంతా బైబిల్లో ఉన్న ప్రధానముగా వాడబడిన ఎబ్రూ ఈ పదాలన్నీ ప్రతి అర్థానికి సమకాలీన పరిస్థితులను తెలియజేస్తుంది. మెతూసల అన్న పేరుకు అర్థం అతడు మరణించిన తర్వాత జరుగును అని అర్థం. ఏంటంట, అతడు మరణించిన తర్వాత జరుగును. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, అతడు మరణించిన తర్వాత ఏమి జరుగును? ఇది ప్రశ్న. ఇదిగో ఆడవుకు ఇలా రావయ్యా, నీ వయసు ఎంత? 60 పైమాట ప్రభువా కదా, నీ కొడుకునిస్తాను అన్నాడు ప్రభువా. వాడికి పేరేంటో తెలుసా? మెతూసల ప్రభువా. వాడికి ఎందుకు ఆ నామకరణం తెలుసా? వాడు మరణించిన తర్వాత జరిగేవి చాలా ఉన్నాయి. ఏంటి ప్రభువా? ఈ ప్రపంచం అంతం జరుగుద్ది. అవునా? అవును. నీ కుమారుడు బ్రతుకున్నంత కాలం ఈ ప్రపంచానికి డోకా లేదు. నీ కుమారుడు ఎప్పుడైతే మరణించాడో అనుకు, ఈ ప్రపంచం నీళ్ళ చేత ముంచబడిపోతుంది. ఇది ప్రవచనం. ఇటు ఈ ప్రపంచానికి నా కుమారుని బ్రతుకి సంబంధం ఉందా ప్రభువా? అవునయ్యా. నీ కుమారుడు మరణించిన మరుక్షణమే, నీ కుమారుడు మరణించిన మరుక్షణమే ఈ ప్రపంచం అంతానికి నేను ప్రారంభం పలుకుతాను. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అతని పేరే అది, ఇతడు మరణించిన తర్వాత జరుగుద్ది. మెతూసల మరణించిన వెంటనే జలప్రలయం తెర మీదకి వచ్చిందండి. మీరు లెక్కలేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పితరుల యొక్క పట్టికను లెక్కలేసుకుంటే జలప్రలయం ముందుట దినాలలో కేవలం ఈయన మరణించిన వెంటనే జలప్రలయపు వాతావరణం తెర మీదకి వచ్చేస్తుంది. అంటే జలప్రలయానికి ఎవరికి సంబంధం ఉంది? మెతూసలకు సంబంధం ఉంది. మెతూసల జలప్రలయాన్ని అడ్డగించాడు, దేవుని తీర్పులకు అడ్డంగా నిలబడ్డాడు, దేవుని తీర్పులకి ప్రపంచానికి మధ్యన నిలబెట్టాడు. మెతూసల ఉంటే ఇది జరగదు, మెతూసల లేకపోతే ఈ ప్రపంచం నాశనం అయిపోద్ది. ప్రవచనం చెప్పబోయే ప్రపంచానికి అన్నాడు ఎవరిని? ఆనుకుని అదే యోధా గారు చెప్తున్నారు. ఇప్పుడు చదవడం మీకు బాగా అర్థమవుద్ది. యోధా పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చును. ఏమంటున్నాడు చూసారా? ఇదిగో విరోధ భావం కలిగిన అవిశ్వాసులందరి మీదకి దేవుడు రాబోతున్నాడని ఆ రోజు ప్రవచనం చెప్పాడు. ఎలా రాబోతున్నాడయ్యా? తన వేవేల పరిశుద్ధులు తండ్రి జలప్రలయంగా రాబోతున్నాడు. అది ఆ సమకాలీన ప్రవచనపు సారం. భవిష్యత్తులో యేసు కూడా రాబోతున్నాడు. ఈ రెండింటినీ కలిపి మాట్లాడుతున్నదే ఆనోకు ప్రవచనం. అంటే రోజు సీన్ ఎలా ఉంటుంది చెప్పనా కొంచెం సరదాగా? మెతూసల అని చూస్తున్నప్పుడు మెతూసల జాగ్రత్తగా ఉన్నాడు అనుకోండి, ఆనోకు ధైర్యంగా ఉంటాడు. మెతూసలకి ఫేవర్ వచ్చింది అనుకోండి, ముందు ఎవరికి ఫేవర్ వస్తుంది చెప్పండి? ఆనోకు వస్తుంది అన్నమాట. అయ్యో నా కొడుకుకి జ్వరం వచ్చిందంటే పొరపాటుని వీడికి ఏమన్నా అవుతే ఎక్కడ సిస్టమ్ మారిపోద్ది? ప్రకృతిలో సిస్టమ్ మారుద్ది. మెతూసలకి మోసం చదువుతున్నాయి అనుకోండి, ముందు ఎవరికి బీపీ డౌన్ అయిపోద్ది? ఆనుకు డౌన్ అయిపోద్ది. ఎందుకు? జలప్రలయానికి ఇతనికి సంబంధం ఉంది, ప్రపంచ నాశనానికి ఇతనికి సంబంధం ఉంది. ఇదిగో నీ కొడుకు మరణిస్తే ఈ ప్రపంచం అంతం ప్రారంభమవుతుంది అయ్యా, నీ కొడుకు ఉన్నంత కాలం. అందుకేనా మెతూసల 969 సంవత్సరాలు మనుషులందరిలో ఎక్కువ కాలం బ్రతికాడు? అందుకే అంటుంది బైబుల్. మీకు ప్రశ్న రావచ్చు, నిజంగానే ఇవన్నీ ముందు చెప్పాడే? చెప్పాడే కాబట్టే ప్రవచనం చెప్పాడు. ఇంకా విషయం ఏంటో తెలుసా?
తన భక్తులైన వారికి ఏమీ చెప్పకుండా దేవుడు ఏమీ జరిగించాడు. దేవుడు స్టైల్ ఏంటంటే చెప్పు చేస్తాడు అన్నమాట. ఆయన ముందే తన భక్తులందరికీ చెబుతాడు. అదే చెప్తున్నాడు చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తన సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. చూసారా, తన ప్రవక్తలైన వారికి, నీతిమంతులైన వారికి ప్రభువైన యెహోవా బయలుపరచకుండా ఏమీ చేయడు. తన ప్రవక్తల గుంపులో, తన నీతిమంతుల గుంపులో ఎవరున్నారు? ఇప్పుడు హనోకున్నట్టు. హనోకుకి జరగబోయేది చెప్పకుండా ఏది చేయడన్నమాట. అందుకే సొదొమ కుమారాలు నాశనం చేయాలనుకున్నప్పుడు ముందు ఎవరితో డిస్కషన్లోకి దిగాడు దేవుడు? అబ్రహాముతో. తన పిల్లలైన వారికి, ప్రవక్తలకి చెప్పకుండా ఏది జరిగించడన్నమాట. అందరు అడుగుతున్న గుడ్డ ప్రశ్నకి ఒకే ఒక్క సమాధానం చరిత్రలో జలప్రలయం. జలప్రలయం జరిగిందని అన్ని గ్రంథాలు నోరిప్పి మాట్లాడతాయండి, చరిత్ర గ్రంథాలతో సహా. జలప్రలయం జరిగిందన్నది వాస్తవమైతే జలప్రలయంలో నోవహు ఆడ ఇప్పటికీ అరారాదు కొండల మీద మనకు కనబడుతుంది. అరారాదు కొండలు అన్నవ నిజమైతే, అరారాదు కొండల మీద నోవహు ఆడ నిజమైతే, నోవహు కుటుంబం కూడా నిజమన్నమాట. నోవహు కుటుంబం నిజమైతే ఆ జలప్రలయంలో జరిగిన సంఘటనలు, వాగ్దాన సారాంశాలు, ప్రవచన సారాంశం ఇవన్నీ నిజమైతే జలప్రలయం వస్తాదని చెప్పాడు, వచ్చింది. యేసు కూడా వస్తానని చెప్పాడు, ఖచ్చితంగా వస్తాడు. అది జరిగిందనడానికి చరిత్రలో రుజువులు ఉన్నాయి, ఇది జరుగుద్దనడానికి ఇంకా రుజువులు ఎన్నో ఉన్నాయి. మరణవీరుడు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మట్టి లోకంలో మట్టి పాత్రలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని చిత్తు చిత్తుగా చితక్కొట్టడానికి ఆయన మరలా తీర్పరిగా రాబోతున్నాడు, ఇది ఖచ్చితం. నీ కుమారుడు బ్రతుకున్నంత కాలం జరగదయ్యా. నీ కుమారుడు బ్రతుకున్నాడు కనుక ప్రపంచాన్ని హెచ్చరించు. ప్రపంచం అడుగుద్ది మాకు విట్నెస్ ఏంటి, జలప్రలయం వస్తుందని అడిగింది, నీ కొడుకుని జీవించు, వీడే సాక్ష్యం. వీడు బ్రతుకున్నాడంటే రాబోతున్న జలప్రలయానికి సాక్ష్యం. అయ్యా, పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? మన పుట్టిన ప్రాంతాలకి మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి. మనం పుట్టామంటే పరిసర ప్రాంతాలను మార్చడానికి, వారిని కాపాడడానికే మనం పుట్టాం. గాలికి తిరగడానికి కాదు మనం పుడతా, పెద్దవారిని ఎదిరించడానికి కాదు మనం పుడతా, లోబడకుండా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు మనం పుడతా, అనేక పరిస్థితులను మార్చడానికే మనం పుట్టాం. మన తల్లిదండ్రుల గర్భాన్న మెతుసల అంతకే పుట్టాడు, హనోకు అందుకే పుట్టాడు, ఇస్సాకు అందుకే పుట్టాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సారం అదే, సమకాలీన పరిస్థితులు మార్చడానికే వారు పుట్టుకొచ్చారు. దేవుని తీర్పులకి ఆలస్యం పలికారు. మెదుసల జీవితం జలప్రయాన్ని అడ్డగించి సమాజానికి ఆయుస్సును పెంచింది. ఆ తర్వాత మరొక మాట కూడా ఉంది బైబిల్లో, కీర్తన. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం, కీర్తన 25వ అధ్యాయం 14వ వచనం, కీర్తన 25వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన తెలిసే ఉన్నది. ఆయన తెలియజేయును. మరలా చదవండి ఒకసారి 25:14 కీర్తన గట్టిగా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ముందే జరగబోతున్న మర్మాలన్నీ ఎవరికి చెబుతాడట దేవుడు? తన ఎడల భయభక్తులు కలిగిన వారికి చెబుతాడు. అంటే హనోకుకి చెప్పుండాలా, చెప్పుండుండలేదా చెప్పండి? చెప్పాడన్నమాట, అందుకే ప్రవచనం చెప్పాడు. విరోధ భావం కలిగిన ప్రపంచ జనాంగమా, మీరు మారండి అని చెప్పాడు. ప్రభు వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు, ఈ ప్రపంచం అంతం కాబోతుంది, మీరు మారండి అని చెబితే హేళన చేశారండి. నా కొడుకే తనకి సాక్ష్యం అంటే చెప్పొచ్చా వెళ్ళవయ్యా అన్న
ఆ తర్వాత తెర మీదకి మరొక ఆయన వస్తున్నాడు. ఆయన పేరేంటో తెలుసా? నోవహు. మెతుసల క్యారెక్టర్కి, ఆనోకు క్యారెక్టర్కి సమకాలీన బ్రతుకే ఎవరిది? నోవహుది. వారి యొక్క తీర్పులన్నీ గుర్తెరిగిన వారు ఆ రోజు వారి తరతరాలను వారు హెచ్చరిస్తూ నిలబడ్డారండి. వారి బ్రతుకులు, వారి ముగ్గురు బ్రతుకులు దేవుని సారాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి సాక్షిగా నిలబడ్డారు. అయినా వారు గుర్తించలేకపోయారు. మెతుసలను గూర్చిన మాటకు కొనసాగిస్తూ ఆనోకును గూర్చిన ఒక మాట అన్నాడు కదా, ఇదిగో ఆయన దేవునితో నడుచుచు అన్నాడు. నడుచుచు అంటే ఒకసారి చూడండి, మొదటి యోహాన పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు. ఇంతకి దేవునితో నడవడం అంటే ఏంటి? చేతుల్లో చేయేసికి నడవడం కాదు. చాలామంది అలా ఊహించుకున్నారు. దేవునితో నడవడం అంటే ఆయన అడుగులో అడిగేసి నడవడం అని కాదు. దేవునితో నడవడం అంటే వెలుగులో నడవడం. వెలుగంటే వాక్యంలో, వాక్యం అంటే దేవుని యొక్క మాట ప్రకారం బ్రతకడం. ఆయన యందు నడుస్తున్న వాళ్ళు చీకటి ఎంత మాత్రము ఉండదు. అంటే ఆనోకు జీవితంలో ఏం లేదు, పాపం ఉండనివ్వలేదండి. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఎందుకు ఇంత మార్పునికి వచ్చిందంటే జరగబోతున్న పరిస్థితి కళ్ళ ముందు కదలాడుతూ తిరుగుతుంది కొడుకు రూపంలో. ఇతనను బట్టి జలప్రయం ఆగబోతుందయ్యా అని మారిపోయాడండి. ప్రపంచాన్ని హెచ్చరించాడు, మారండి 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 అని చెప్పాడు. ఒక్కడు కూడా మారలేదు. ప్రపంచం మీదకు తిరగబడుతూనే ఉన్నారు. దేవుని మాటలకు విరోధ భావంతో మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి టైంలో మరొక కుటుంబాన్ని పిలిచాడు. హానుకు కుటుంబం కాలం ముగించుకొని వెళ్ళిపోయింది. ఆ తెర మీదకి రాబోతుంది. ఇక సమకాలీన మెతూసలకు వీడుకోలు చెప్పడానికి ఎవరో తెలుసా? ఆ నోవహు కుటుంబం. నోవహు వచ్చి వాడగడుతున్నాడండి. బాగా వినండి, నోవహు వచ్చి వాడ నిర్మాణం జరిగిస్తున్నప్పుడు అందరూ అనేవారంటే మనలాగే, ఏంటయ్యా నోవహు ఏం చేస్తున్నావు, ఊరు మధ్యలో వాడగడుతున్నావేంటి అని అడిగారు. అప్పుడు నోవహు ఏం చెప్పుండాలి చెప్పండి? మీకు విషయం తెలియట్లేదు, జలప్రళయం రాబోతుంది, ప్రపంచం నాశనం కాబోతుంది, ఇందులోకి వచ్చిన వారందరినీ కాపాడడానికి దేవుడు నన్ను వాడ నిర్మాణం చేయమన్నట్టు. అందుకే వాడను కడుతున్నానంటే ఏమని ఉండాలి తెలిసి? పిచ్చి జనాంగం ఏంటి, నువ్వు ఒక్కడవే బ్రతికేస్తావా, మీరే లేచిపోతారా, మేమందరం చచ్చిపోతామా, మరి చెబుతున్నామయ్యా కథలు, మళ్ళీ కూడా అలానే కదండి అంటారు యేసు రాకను గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇటు ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని మాత్రమే తీసుకెళ్తాడా, మమ్మల్ని అందరినీ శిక్షించేస్తాడా, మీరు మాత్రం బ్రతుకుతారా, మీరు మాత్రం మేఘాల మీద వెళ్ళిపోతారా, మేమంతరం చచ్చిపోతామా, పిచ్చి బర్రెల్లాగా అంతాం మీకు కథలు వినడానికి అంటారండి. ఆ రోజు నోవహును కూడా అలానే అన్నారు, హేళన చేశారు. ఊరు మధ్యలో వాడన కడుతున్నప్పుడు, ఊరు మధ్యలో వాడ నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ రోజు ఆయన మీద ఉన్న కామెంట్స్ ఏంటో తెలుసా, కౌంటర్స్ ఏంటో తెలుసా? ఎవడైనా వాడ కట్టాలంటే సముద్రంలో దగ్గర కడతాడయ్యా, నదీ పరివాహక ప్రాంతంలో కడతాడు, నువ్వేంటయ్యా ఊరు మధ్యలో కడుతున్నావంటే. ఆ రోజు నోవహు డైలాగ్ ఒకే ఒక్కటే, అరే అబ్బాయి సముద్రం దగ్గరికి వాడెళ్ళడం కాదు, చెప్పండి వాడ దగ్గరికే సముద్రం వస్తుంది, ఇది నా విశ్వాసం అన్నాడు. అంతే పిచ్చెక్కేసింది వాళ్ళందరికి, ఇదేం విశ్వాసం రా నాయన. అవును సముద్రం దగ్గరికి వాడెళ్ళడం కాదు, వాడ దగ్గరికే సముద్రం వస్తుంది, నా వాడ ఎత్తబడుతుంది, ఇందులోకి వచ్చిన వారందరూ రక్షింపబడతారు, రాని వారు శిక్షింపబడతారు. ఈ సారాంశాన్ని చెబుతున్నారండి, కానీ ఒక్కడు కూడా వినలేదు. అదే మాటను ఉటంకిస్తున్నాడు చూడండి పేతురు గారు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘ శాంతము
ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వపు నాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎవరినాడు చూసారా? దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా అని సాగదీస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది? ఒక విషయాన్ని మీరు గమనించండి, నోవహుకు వాడవ్వాలంటే దేవుడికి ఎన్ని నిమిషాల పని చెప్పండి? క్షణాలలో నిమిషాలలో పని. ఎందుకు? భూమి కలుగుగాక అనగానే భూమి వచ్చింది, సముద్రము కలుగుగాక అనగానే సముద్రం వచ్చింది, నక్షత్రములు కలుగుగాక అనగానే నక్షత్రాలు వచ్చాయి. వాడ కలుగుగాక అంటే రాదా? వస్తుంది. ఆయన ఎందుకు ఇవ్వలేదు? ఎందుకో తెలుసా? నేను ఇచ్చితే వచ్చేది కదయ్యా, నువ్వే ప్రజల ముందు కట్టుదాన్ని. ఎందుకు నోవహును కట్టమన్నాడు తెలుసా? ఓ పక్క వాడ నిర్మాణం నువ్వు చేస్తున్నప్పుడు వారికి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు జవాబుదారే, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడమే సువార్తయ్యా అన్నట. వచ్చిన వెంటనే, ఆయన కలిగించిన వెంటనే, వచ్చిన తర్వాత కార్యక్రమం వెంటనే జరిగిపోయింది అనుకోండి, ఈ పిచ్చి ప్రపంచానికి అర్థం కాదు. అందుకే కొంతకాలం దీర్ఘశాంతం ఇంకా కనబడుతున్నాడు. ఈ టైంలో భక్తులైన వారు ఏం చేయాలో తెలుసా? వారి బ్రతుకులను కట్టుకుంటున్నప్పుడు, వారిని నిర్మించుకుంటున్నప్పుడు, వారిని తమను తాము కాపాడుకుంటున్నప్పుడు ఈ ప్రపంచం అడుగుతుంటుంది. అప్పుడు చెప్పాలంటే, ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు నోవహు అంటే, నోవహు నాట ఒకే మాట, ప్రపంచం అంతం కాబోతుంది. ఎన్ని సంవత్సరాలు కట్టాడు తెలిసే వాడ? సుమారు 100 సంవత్సరాలు పైగానే, సుమారు 100 సంవత్సరాలు పైగా వాడ నిర్మాణం జరిగింది. వాడ నిర్మాణం పూర్తయిపోయింది కానీ మనిషి మనసు మాత్రం మారలేదండి. ఆ రోజు చక్కటి కుటుంబం ఇచ్చాడు దేవుడు ఎవరికి? నోవహుకి. నోవహుకి ఎంతమంది కోడళ్ళు చెప్పండి? జీకే పెట్లు ఇవన్నీ 3. నోవహు కొడుకులకి కొత్తగా పెళ్ళి అయిందండి. మీకెలా తెలిసింది? మీరు చూసారా అనుకోవచ్చు. మీరు చూడాల్సిన లేదు, భయం చెబుతుంది కదా. కొత్తగా పెళ్ళి అయిందని ఎలా చెప్పగలమంటే వారికి ఇంకా పిల్లలు పట్టాల. కొత్తగా పెళ్ళైనా వారు కొత్తగా అంటే వారి ఆయుసు మనలాంటిది కాదు. ఇక్కడ ఉన్న వాయుసును ఒకసారి మనం తీసుకుని మన జీవితాలకు అప్లై చేసుకున్నాం అనుకోండి, కుదరదు. మనకు 20, 30, 40 చేస్తారు పెళ్ళిళ్ళు. 40 లేదు లేండి, ఒక 20కే చేసేస్తున్నారు. 20 సిల్లర్కి ఇంకా 40 చేస్తే లైఫ్ అయిపోయినట్టే కాదు. ఒక 20 సిల్లర్కి వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ రోజు ఆరు యొక్క ఆయుష్కాలంలో 100 అంటే చాలా తక్కువ, 100 సంవత్సరాలు అంటే. అప్పట్లో వారికి కొత్తగా పెళ్ళైన దంపతులేవారు. వారి లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది కొత్తగా పెళ్ళైన వారికి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి చెప్పండి? చాలా ప్రాజెక్టులు ఉంటాయి కదండి. నోవహు కోడళ్ళు మంచి కోడళ్ళు అండి. వారు వారే ఎందుకు రక్షింపబడ్డారో తెలుసా? మంచి సుబుద్ధి కలిగిన స్త్రీమూర్తులు గనక. కొత్తగా పెళ్ళైన వారికి ఎన్నో టార్గెట్స్ ఉంటాయండి. వారికి అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, అది తిరగాలి, ఇది తిరగాలి, అది తినాలి, ఇది తినాలి, అమ్మింటికి పోవాలి, నాన్నింటికి పోవాలి, ఎన్నో ఉంటాయి వారికి. కానీ నోవహు కోడలకు మాత్రం అలాంటి ఆశలేమీ లేవు. మామగారి దగ్గర ఒకే ఒక్క మాట అన్నారమ్మా, మనల్ని దేవుడు వాడ నిర్మాణం చేయమన్నాడమ్మా. అలాగే సార్, అలానే చేద్దామండి అన్నారు. ఈ అప్డేట్ కోడళ్ళు అయితే ఏమంటారు? ముసలోడికి బాగా మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయండి, భరించలేకపోతున్నాం అలానే అంటారు. అంటే ఉండొచ్చు కానీ భక్తి మరీ ఇంత విడ్డూరమైన భక్తి ఉండకూడదండి. మా మామగారితో పడలేకపోతున్నాడు, ఎప్పుడు ప్రార్థనలు అంటాడు. ఇలాంటి కోడళ్ళు ఉన్నారా? ఉంటారు, పైపంచి కలను అవుతున్నారు కానీ ఉంటారు. ఎందుకుంటారండి? నోవహు మాటని వ్యతిరేకించలేదు ఎవరు? 3 కోడళ్ళు. మామ మాటను జవదాటలేదు. ఆ పరమ తండ్రి చెప్పాడు, మా కన్న తండ్రికి రూపంలో ఉన్న ఈ మామకి, ఇతని మాట నిజం, అతని మాట పచ్చి నిజం, ఈ మాటను మేము జవదాట. మాకున్న ఆనందం వల్ల ఒకే ఒక్కటి, వాడ నిర్మాణంలో మేము పాలు పంపులు పంచుకోవడమే అన్నారు.
వారి ఉదయం లేచిన వెంటనే చేసే పని ఏంటో తెలుసా? ఆ సెక్కల దేవడం, ఈ సుత్తిచ్చి కొట్టడం, ఆ మేకులు కొట్టడం, ఈ రంపపుట్టు దేవడం, ఇదేనండి వారి ఆనందం అంతా. దేవుని పనిలో వారి ఆనందం అంతా ఏంటో తెలుసా? అదిగో ఆ వాడ నిర్మాణం చేయడమే దేవుని పనిలో ఆనందం వారికి. దేవుని పనిలో ఎంజాయ్ చేసే కుటుంబాలు ఉండాలి. దేవుని పనిలో ఆనందంతో పులకించిపోయే కోడళ్ళు ఎక్కడున్నారండి ఈరోజు? లేరు. అందుకే కుటుంబాలు భ్రష్ట పెట్టుకుపోతున్నాయి. ఒక కోడలు ఒక కుటుంబంలోకి వచ్చిందంటే ఆ కుటుంబం భక్తితో నింపబడాలి. కానీ ఈరోజు కోడలతో ఉన్న భక్తి పోతుంది, అది విడ్డూరం. అప్పటి వరకు ఉన్న భక్తి కార్యక్రమాలు కూడా ముగిసిపోతున్నాయి. ఆ రోజు నోహు కోడళ్ళు ఆయన కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటకు ఎదురు చెప్పలేదు. వారికున్న ఆనందం అలా ఒకటే, ఆ రంపపు పొట్టి మధ్య ఆ చెక్కలు మోస్తున్నప్పుడు, ఆ మేకులు కొడుతున్నప్పుడు, ఇదే మాకు మహా ఆనందం అనుకున్నారు. కొడుకులు కూడా, ఏంటి నాన్న కొత్తగా పెళ్ళైంది, మాకు కనీసం ఫ్రీడమ్ లేదా అనలేదు. నాన్న మాటను జవదాటని నమ్మకమైన కుమారులుగా వారు చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో వాడ నిర్మాణంలో మా దంపతులైన మేమంతా పాలు పంపులు పంచుకుంటామయ్యా. కుటుంబం కుటుంబం అంతా దేవుళ్ళో పూర్తిగా నిమగ్నం అయిపోయిందండి. సుమారు 100 సంవత్సరాలు వాడ నిర్మాణం చేశారు. 100. నవహు భార్య కూడా ఎలాంటిదో తెలుసా? కోడల్ని ఎలా రంపం పెట్టేయాలని ఆలోచించలేదు. పేరుకి క్రైస్తవ భక్తు మొన్న వచ్చింది కదండి ఫేస్బుక్లో, వాట్సాప్లో వచ్చింది కదా, అమ్మ తల్లి. ఆ తల్లి పెద్ద క్రైస్తవ భక్తురాలు, ఆవిడకి 45 సంవత్సరాలు ఎన్నో ఉంటాయండి. కోడలనే కోడలు కాదు, సిస్టర్ వారు అవుతుందంట ఆవిడకి. డబ్బులు రాజమండ్రిలో జరిగింది కదా విషయం. రాబోతున్న ఆస్తుల్లో పెంపకాలు ఇవ్వట్లేదని, ఆ పెంచట్లేదని, ఆ పెంచే కార్యక్రమం జరగట్లేదని ఏం చేస్తుంది తెలుసా? లెగలేని ఆ వేరొక వృద్ధ స్త్రీని కర్రిచ్చి కొట్టేస్తుందంట. కర్రిచ్చి కొట్టడమే కాదు, కర్రతో పొడుచుతుంది. నువ్వు చావువే, నువ్వు బ్రతుకుండి మాకు అడ్డం, ఆ ఆస్తి మాకు రావడం లేదని చితక్ కొట్టేస్తుంది. ఈరోజు కోడల్ని హింసపెట్టే అత్తలున్నారు, అత్తలు కోడల్ని హింసపెట్టేవారు ఉన్నారు, ఇరువురిని ఒకరిని ఒకరు హింసపెట్టుకునేవారు ఉన్నారు. కానీ ఆ రోజు నావహు భార్య ఎవరి మీద అలాంటి చర్యలు చేసే గుణం తనకి లేదు. వారి శ్వాసమంతా ఒకటే, వాడ నిర్మాణాన్ని ఎలా అయినా సరే పూర్తి చేయాలి. కంకణం కట్టుకున్నారు, చక్కటి కొలమానంలో నడిచిపోతున్నారు. నిందారహితమైన జీవితాలు వారి మధ్య నెలకొల్పబడ్డాయండి. ఆ రోజు నోహుకు పూర్తవుతుంది వాడ నిర్మాణం. వాడ నిర్మాణం పూర్తవుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నాయన, గడ లోపల పెట్టకో, గడి బయట పెట్టరా అయ్యా అని చెప్పాడు. ఎందుకు? సెంటిమెంట్లు ఎక్కువ కదండి మనుషులకి. నోహుకు చుట్టాలు ఉండుంటారా ఉండరా చెప్పండి? ఉండే ఉంటారు. నాన్నమ్మ వరసైన వారు, అత్తయ్య వరసైన వారు, చెల్లెళ్ళు వరసైన వారు ఉండరా? ఉంటారు. నోహు జలప్రలయం వస్తున్నప్పుడు ఆ జలప్రలయంలో పొరపాటున గడ లోపల ఉందనుకోండి, ఒరే మనవడా కొట్టుకెళ్ళిపోతున్నాను తలుపు తీరంటే తీసేస్తాడు ఈడ, తీసేస్తాడు. ఒరే నాయనా తలుపు తీరని చిన్నపిల్లలు పెద్దవారు కేకలేస్తున్నప్పుడు మానవ దృక్కోణంలో తీసే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? గడ లోపల పెట్టక, నేను లోపల పో, గడ నేనెడతాను అన్నాడు. సెంటిమెంట్లు ఒరుక్కోట అవ్వక దేవుడు చూస్తాడు, అవకాశం ఇస్తాడు 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 ఇస్తాడు. ఆయన దీర్ఘశాంతం అంతా కనబెడతాది, చెప్పినన్ని రోజులు చెబుతాడు. ఆ గడి వచ్చిన తర్వాత మరలా క్షమించడం అనేది జరగదు. ఆ రోజు నోహు కాలంలో ఏం చేస్తున్నారు? ఈరోజు మనుషులు కూడా అదే చేస్తున్నాడు అన్నాడు యేసుక్రీస్తు. ఏం చేశారు ఆ రోజు? జనులు తింటూ త్రాగుచూ పెండ్లిండి చేసుకుంటూ ఏం చేస్తున్నారట? ఇల్లు కట్టుకుంటున్నారట. అంటే అవి చేయడం తప్ప అండి, పెళ్ళిళ్ళు చేసుకోకూడదా అనకండి. నవహు కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారా? చేసుకున్నారు. మరి వారిని ఎందుకు తప్పని లేదు? నువ్వు దేవుళ్ళో ఉండి పెళ్ళిళ్ళు చేసుకుంటే రైటు, దేవుళ్ళో ఉండకుండా లోకంలో ఉండి పెళ్ళిళ్ళు చేసుకుంటే, పెళ్ళిళ్ళు అంటే మళ్ళీ బహువచనం అనుకుంటారు, పెళ్ళి సింగులర్, నువ్వు పెళ్ళి చేసుకుంటే తప్పన్నమాట. కేవలం లోకం కొరకే నువ్వు బ్రతుకుతూ వివాహంలో నిమగ్నమైపోతే నువ్వు తప్పు చేస్తున్నావు. ఇల్లు కట్టుకుంటే దేవుళ్ళు లేకుండా తప్పు చేస్తున్నావు. ఇదిగో ఆ రోజు లోకం చేసిన తప్పు ఏంటో తెలుసా? కేవలం లౌకిక సంబంధమైన జీవితంలో మునిగిపోయారు. పెన్నిళ్ళు, ఇందులు, ఈ వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి నాకు దూరం అయిపోయారు. నువ్వు చేసే కార్యక్రమాల్లో దేవుని యొక్క ఆమోద ముద్ర పొందాలి అంటే
నువ్వు దేవుని పనిలో ఉండి కార్యక్రమాలు చేయాలి. ఆ రోజు అదే చేశారు. నవహు కుటుంబం అంతా తన కొరకు రక్షణ వాడను నిర్మించుకుంటున్నారు. చూడండి, రక్షణ వాడను. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, త్వరగా ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వచనం, విశ్వాసమును బట్టి నవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్న, తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు? ఓడను సిద్ధం చేసుకున్నాడు. అది వరకు చూడని సంగతులను చూడకపోయినా నమ్మి ముందుగానే హెచ్చరింపబడి తనను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడడానికి ఒక రక్షణ గృహాన్ని చేపట్టాడు. మనం కూడా జరగబోయే సంగతులను ముందెప్పుడు మనం చూడలేదు, అయినా మనం నమ్మేయాలి. యేసుక్రీస్తు వస్తాడా అనడానికి రుజువు ఏంటో తెలుసా? నవహు జలప్రలయమే దానికి సాక్ష్యం. ఆ రోజు వస్తాది అన్నాడు, ఖచ్చితంగా జలప్రలయం వచ్చింది. ఆ రోజు ప్రపంచం అంతం చేయబడుతుంది అన్నాడు, చేయబడింది, చనిపోయారు. అదంతా జరిగింది అనడానికి సాక్ష్యం. ఇప్పటికీ అరారాధ కొండల మీద ఆ మిగిలిపోయిన వాడ శిథిల వ్యవస్థలో మనకు కనబడుతుంది. నవహు జలప్రలయంలో ఏం జరిగిందో మనుషు కుమారుని రాకల్లో కూడా అదే జరుగుద్ది అన్నాడు. మనుషు కుమారు రాకల్లో కూడా అదే జరుగుద్ది. మనుషు కుమారుడు వస్తాడు అనడానికి రుజువు ఏంటయ్యా అంటే, ఆ రోజు అది జరిగింది, నేను వస్తానన్నది కూడా జరుగుద్ది. కానీ మనుషులు అనుకుంటున్నారండి, ఈసారి జలప్రలయం అంతం వస్తానట, సబ్మేరియన్స్ సృష్టించుకుని అందులో దాక్కుండిపోయి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ప్రారంభించుకుంటారంటండి. అబ్బో, 2012 యుగాంతం అని కూడా సినిమా తీసేసి పెద్ద స్టోరీ మెసేజ్ ఇచ్చేసేసారు సమాజానికి కూడా. నెక్స్ట్ ఏమన్నా ప్రకృతిపరమైన విపత్తులు వస్తే, నీరు జలములు పైకి వస్తే, ఆ జలముల నుండి రక్షింపబడడానికి ఫ్యూచర్లో అనేకమంది అనేక జాతులను కాపాడుకోవడానికి ఆ వాళ్ళలోకి ఎక్కేస్తారంట అందరూ. దేవుడు కూడా అప్డేట్గానే సిక్స్ రెడీ చేశాడు. నువ్వు ఎలాంటి తింగరేసాలు వేస్తావని దేవుడికి తెలుసు. ఈసారి వచ్చేది ఏంటో తెలుసా? జలప్రలయం కాదు, మరేంటి? అగ్ని. మహాపంచభూతముల మిక్కటమైన యాండ్రంతో లయమైపోయి అగ్ని చేత భూమండలాన్ని ఆహుతి చేసేస్తాం. నువ్వు చాలా సబ్మేరియన్లోకి వెళ్ళినా, షిప్ మీదకి వెళ్ళినా ఏమవుతాం? తగలడిపోతాం అన్నమాట. ఇక నెక్స్ట్ పనిష్మెంట్ వచ్చేది జలములతో కాదు, మరి దేనితో? అగ్నితో. ఇక ఎక్కడ దాకున్నా రక్షణ లేదండి. మనం ఎక్కడికి పారిపోయినా ఇక బ్రతికే అవకాశం లేదు. కానీ భూమి మీద ఒకే ఒక్క రక్షణ గృహం ఉంది, అందులోకి వచ్చిన వాడే బ్రతుకుతాడు. అదేంటో మనకు తెలిసే ముందు ఒక్కసారి ఈ సాంగ్ చూడండి, మళ్ళీ కలుసుకుందాం. అవుతుందా? ప్రశ్న పత్రిక ముగించుకుందాం, 11వ అధ్యాయం 7వచనం, విశ్వాసమును బట్టి నవహు అది వరకు చూడని సంగతిని గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకొనెను. చూసారా? విశ్వాసమును బట్టి తన కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. రాబోతున్న ప్రమాదాన్ని గుర్తెరిగి, మట్టి పాత్రలకు ఉన్న మనం నాశనం అవ్వడానికి అర్హత కలిగిన వారు అని గుర్తెరిగి, నిత్య జీవం వైపు అడుగులు వేయాలంటే రక్షణ సంబంధమైన ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించాలని గుర్తెరిగిన అతడు భవిష్యత్తుని సిద్ధం చేసుకొని తనను తాను కాపాడుకున్నాడు. కానీ ఇప్పటికీ ప్రపంచం, ఆ రోజు నవహు కాలంలో ఎలా అయితే జరిగిందో ఇప్పటికీ అదే జరుగుతుంది. ఒక పెద్దమ్మ ఒకరోజు బస్టాండ్లో నిలబడి ఓ కంగారుగా అటు ఇటు తిరుగుతుందండి. ఎందుకమ్మా అటు ఇటు తిరుగుతున్నావంటే అంటుంది, బస్సు 12 గంటల్లో వస్తుంది అయ్యా మా ఊరు వెళ్ళడానికి అని అడిగి, వెళ్ళి కనుగొన్న తర్వాత 12 గంటకు వస్తుందమ్మా పెద్దమ్మ అని చెప్తే, అప్పుడు అంటుంది
1 గంట కల్లా వెళ్ళిపోద్దయ్యా బస్సు మా ఊరు అని అడిగింది. అయ్యే ఏం కష్టం ఉందో పెద్దమ్మ కనుక్కున్నాడట. వెళ్ళి మరలా అడిగాడు, అమ్మ 1 గంటకేంటి, 1/2 గంటలో వెళళిపోద్దంట ఇంటికని కానీ. అప్పుడు అన్నాడు, ఏం అంత కంగారు పడుతుంది, ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే. అప్పుడు అంటుంది పెద్ద, ఏం లేదు బాబు, ఇందాక టిఫిన్ చేశాను, 12:30 కల్లా భోంచేసేద్దామని అన్నాడు. చూసారు ఈ ముసలిదాని గోల తిండి. ప్రపంచం చివరికి చచ్చిపోతున్నా కూడా ఏం గోల చెప్పండి. జనులు తింటూ త్రాగుచూ సుఖించుచు పెళ్లి చేసుకుంటూ గృహాలు కట్టుకుంటూ ఈ లౌకిక సంబంధమైన జీవితంలో పూర్తిగా నిమగ్నం అయిపోయి దేవుణ్ణి మర్చిపోయారంటే, నౌహు కాలంలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, అదే జరుగుతుంది. ఆయన రావడానికి సమీపమునే ఉన్నాడు, అయినా మనిషి మనసు మారలేదు. వాడ నిర్మాణం జరిగిపోయింది కానీ మనిషి మారలేదు. ఆ రోజు వాడెక్కితే ప్రపంచానికి రక్షణ ఉంది, ఈరోజు యేసు రాకడొస్తే మనమేం ఎక్కాలి. ఇది చూసి ముగించుకుంటాం మనం. ఆ రోజు సుధుమ కుమారు నుండి రక్షింపబడడానికి సోయార్లో పర్వతాలు ఉన్నాయి. జల ప్రళయం వస్తే నోవహోకి వాడుంది, మరి యేసు రెండవ రాకడొస్తే నిన్ను నన్ను కాపాడడానికి ఏముంది? అది మనకు తెలిస్తే నిత్య జీవంలోనికి మనం వెళ్ళడానికి అర్హత సాధిస్తాం. చూద్దాం ఒకసారి మన కొరకు ఏది ఎదురు చూస్తుందో. ఆది కాండం 6:14 సిటి సారపు మ్రానుతో నీ కొరకు వాడని చేసుకునుము, అరలు బట్టి లోపటను గెలుపుటను దానికి కీలు పూయవలను. నువ్వు చేయవలసిన విధం ఇది, ఆ ఓడ 50 మూరల ఎడల్పును ఆ ఓడకు పైనుండి మూరెడు దానిని ముగించవలను. ఏమని చెప్తున్నాడు చూడండి, 14:14 సితి సారపు మానుతో నీ కొరకు ఓడన చేసుకునుము, అరలు పెట్టి ఆ ఓడన చేసి లోపటను ఎలుపుటను దానికి కీలు పూయవలెను. ఆ రోజు నోవహు వాడను కాపాడడానికి, క్షమించండి, నోవహు కుటుంబాన్ని కాపాడడానికి వాడుంది. ఈరోజు యేసు రాకడొస్తే నిన్ను నన్ను కాపాడడానికి ఒక వాడుంది. ఆ వాడేంటో తెలుసా? సంఘం. జాగ్రత్త, మనల్ని యేసు రాకడొస్తే మనల్ని కాపాడడానికి మనకున్న రక్షణ భాగ్యానికి సంబంధించిన వాడేంటంటే సంఘం అన్నమాట. యేసు రాకల్లో మనం రక్షింపబడాలంటే ఏ గుంపులో ఉండాలో తెలుసా? మనం సంఘంలో అంటూ కట్టబడి ఉండాలంటే. కానీ ఈరోజు వాళ్ళు ఎక్కువైపోయాయి, ఏ వాడ లెగిస్తుందో తెలియట్లేదు. మా వాడ లేచిపోద్దంటే మా వాడ లేచిపోద్ది, ఎవరికి ఎన్ని సిల్లులు ఉన్నాయో తెలియాలంటే ఆయన రావాలి. అవునా కదా? ఆయన వస్తే కానీ తెలదు. మనమేమనుకుంటామంటే మాదేనండి అందరినీ మోసుకుపోయే వాడా అనుకుంటాం. కిందికి తొంగు చూస్తే తెలుస్తుంది అన్ని కన్నాల పడిన వాడని. ఆయన వచ్చిన తర్వాత ఏది లెగుస్తుందో తెలియాలంటే సంఘంలో కొన్ని ఉండాలన్నట్టు. ఆ రోజు మనం ఆయన వచ్చిన తర్వాత మనల్ని ఆయనతో పాటు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యేది సంఘమేనండి. అదే అంటాడు దశలోనికి 4:16 ఇంటికి నిందరం చదవండి. ఆయన అంటాడు ఆయన వచ్చిన తర్వాత మేఘాల మీద సంఘం ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోద్దట. మేఘాల మీద, మీరు అప్పుడప్పుడు మేఘాలు తిరుగుతున్నప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? అరే వర్షం పడేలా ఉందరా, బజ్జీలు వేసుకుందాం అనుకుంటారు చాలామంది. వర్షం పడుతున్నప్పుడు బజ్జీలు వేసుకోవడం కాదురా అయ్యా, మేఘాలు అటు ఇటు తిరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారా అని అర్థం. మేము రెడీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి, మీరు రెడీయా? మన వెహికల్స్ ఏమనుకుంటున్నారు ఆ రోజు? పెండ్లు కారు ఏమనుకుంటున్నారు ఆ రోజు? మేఘాలు. ఆ మేఘాల నుండి మనల్ని ఆయనకు దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి. మేఘాల మీద ఎత్తి పెడతాం. పెండ్లు కారు వెళ్తుంటాయి సార్, పెండ్లకి కార్లు వెళ్తుంటాయి చాలామంది. విచిత్రం ఏంటంటే పెండ్లి ఒకలా ఉంటుంది, సాగు ఒకలా ఉంటుంది అండి. నాకు అదే అర్థమవుతుంది. పెళ్ళికి ముందు పువ్వులు చల్లుతారు, సాగు తర్వాత కూడా పువ్వులు చల్లుతారు. పెళ్ళికి ముందు ముంతాబు చేస్తారు, సాగులో కూడా ఏం చేస్తారు?
ముత్తావు వేస్తారు. పెళ్ళికి పాడి ఎంత ముత్తావు అవుతుందో పెళ్లి కారు కూడా అంతే మొత్తం అవుతుంది. దాన్ని ఎంతగా డిజైన్ చేస్తారు తెలుసా? అలా రోడ్డు మీద వెళ్తున్నాడు మనకి ఎప్పుడు మైండ్లో ఏం తిరగాలి తెలుసా? ఇదిగో నా పెండ్లి కుమారుడు యేసు వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయే వాహనం ఏంటో తెలుసా? మేఘం అన్నమాట. అది మనం మధులో లెగుస్తూ ఉండాలండి. మనమే అనుకుంటాం, అరే నాకు ఎప్పుడు అవుతుందిరా పెళ్ళి అనుకుంటాం మనం. అరే మా రోజుల్లో ఈ కారులు లేవురా, ఎడ్ల బండ్ల మీద తీసిపోయారు మమ్మల్ని అని పెద్దోళ్ళు అనుకుంటారు. అవి కాదు మనకు గుర్తు రావాల్సినవి. ఈ వాతావరణం అంతా చూస్తే మనకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో ఆ రోజు నన్ను కూడా యేసు మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు, సంఘపు గుంపులో నేనుంటే నేను ఎత్తబడతానన్నమాట. ఆ రోజు వాడక చెప్పిన సింప్టమ్సే ఈరోజు సంఘానికి కూడా చెప్పాడు. సితీసారపు మ్రానుతో దాన్ని కట్టాలి అన్నాడు. ఆ రోజు సితీసారపు మ్రానుతో వాడిని కట్టమన్నాడు. ఈరోజు బలమైన వాడన దేనితో కట్టాలి తెలుసా? అనగా సంఘాన్ని సిలువ వేయబడిన యేసుతో కట్టాలి. సిలువ వేయబడిన యేసు లేకుండా కేవలం మన లౌకిక సంబంధమైన ఆచారాలతో, మన లౌకిక సంబంధమైన సిద్ధాంతాలతో సంఘాన్ని నడిపించుకుంటూ పోతున్నాం అనుకోండి, ఆ రోజు మన వాడ ఎత్తబడదు, ఏమవుద్ది? దించబడతాది అన్నమాట. ఆ రోజు సితీసారపు మ్రానుతో వాడు నిర్మాణం చేయమన్నాడు. ఈరోజు సంఘాన్ని సిలువ వేయబడిన యేసుక్రీస్తుతో వాడ నిర్మాణం చేయాలి. మన కొరకు ఎవరు నరకబడ్డాడో తెలుసా? యేసుక్రీస్తు అండి. అందుకే ఆయన ఎలా పోల్చాడు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలను అతడు ఆయన ఎత్తుట పెరగను. ఎవరు అతడు? యేసుక్రీస్తు. ఎవరు ఆ ఎడారి భూమి? ఇశ్రాయేలులు. వారి మధ్య జరుగుతున్నది ఏంటి? ఇదిగో లేత మొక్కగా ఆయన ఉద్భవించాడు, మహావృక్షంగా వారి మధ్య నిలబడ్డారు. పచ్చి మ్రానుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? నరికేశారు. అప్పుడు ఆయన అన్నాడు, పచ్చి మ్రానికే ఇలా చేశారంటే ఎండిన దానికి ఇంకేం చేయుదురు అన్నాడు. ఎవరయ్యా పచ్చి మ్రాను అంటే ఆయన అంటాడు, నన్నే ఇలా చేస్తున్నారంటే ఇక రాబోతున్న సంఘాన్ని ఏం చేస్తారు అన్నాడు. అంటే మన కొరకు నరకబడిన ఆ మ్రాన్ ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఒకరోజు సిలువ మాట్లాడుతుందంటే మంచి వార్త. సిలువ ఏముందో తెలుసా? అరణ్యంలో పనికిరాని మొక్కగున్న నాకు విలువ పెరిగింది. లోకం నన్ను సేదరించుకుంది, లోకం నన్ను హేళన చేసింది, లోకం నన్ను ఉమ్ము వేసింది, లోకం నన్ను ఈడ్చింది, పిడుదెబ్బలు కొట్టింది, ఎన్నో విధాలుగా చిత్రహింసలు చేసింది, ఊరికి బయట నన్ను వెలివేసింది. అయితే నాకు విలువ పెరిగింది అన్నది. ఎట్లా పెరిగిందమ్మా అని అడిగితే సిలువ ఏమందో తెలుసా? నా మీద రక్షకుడు వచ్చిన తర్వాత నా విలువే మారిపోయిందంది సిలువ. ఒక చెక్కకే యేసు వచ్చిన తర్వాత దాని విలువ మారిపోయింది. ఎక్కడో తృణీకరింపబడిన ఆయుధం ఉన్న అది ఈరోజు మెడలో కూర్చు కూర్చుంది. సిలువుకే విలువ పెరిగిందంటే సిలువును నమ్ముకున్న క్రైస్తవుడా, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడా, నీకెంత విలువ పెరగాలయ్యా? పెరిగిందా? మనకి పనికిరాని చెక్కకు విలువ పెరిగింది, పనికొచ్చే క్రైస్తవుడు మాత్రం విలువ లేకుండానే బ్రతుకుతున్నాడండి. ఆ రోజు సంఘాన్ని కట్టడానికి ఆయన అన్నాడు, ఇదిగో ఆ రోజు సంఘ నిర్మాణం జరగడానికి యేసుక్రీస్తు పోలికగా నౌహు కాలం నుండే మాట్లాడుతున్నాడు. ఇదిగో సంఘాన్ని సిలువయబడిన యేసుక్రీస్తుతో కట్టమని చెప్తుంది బైబిల్. రెండు, ఆయన ఏమన్నాడు తెలుసా? సితీసారపు మ్రానుతో వాడు నిర్మాణం చేయమన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంట? నౌహు అరలు అరలుగా కట్టాడట. ఆ రోజు నౌహు అరలు కట్టాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనతో అన్న మాట ఏంటో తెలుసు? ఇదిగో మీ కొరకు పరలోక ముందు స్థలాలు సిద్ధం చేస్తున్నాను అన్నాడు. నౌహు వాడలో అరలు కడితే మన కొరకు యేసుక్రీస్తు ఏం కట్టాడు తెలుసా? స్థలాలు సిద్ధం చేశాడు. ఆ రోజు బయట ఉన్న నీళ్లు లోపలికి రాక ఉండడానికి కీలు పూయమన్నాడు. సంఘానికి బయట ఉన్న పాపం లోపలికి రాకుండా ఉండాలి అంటే ఏం పుయ్యాలో తెలుసా? క్రీస్తు రక్తాన్ని పుయ్యాలి, క్రీస్తు సారూప్యతను తెలియచేయాలి. మరణ వీరుని గుర్చిన సందేశపు సారాంశంతో సంఘం నింపబడితే
నిత్య జీవపు పాత్రలుగా మనం సమాజంలో ఉంటామండి. అలాంటి బ్రతుకుల్లోనికి మనం రావాలి. నోహు వాడలో జరిగిన కార్యక్రమం అంతా మరలా సంఘంలో జరగాలంటున్నాడు పోలికగా. నోహు కాలంలో జరిగిన ఆ రక్షణ భాగ్యం అంతా మరలా ఈరోజు సంఘంలో జరగాలంటున్నాడు. ఈరోజు సంఘంలో ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ జరిగే చెప్పండి. ఎప్పుడో క్రీస్తు విలువలను తొంగలో తొక్కేశారు. మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను, మిమ్మల్ని కదా అన్ని సంఘాల్లో జరుగుతున్నది. వాక్యానికి ఇచ్చే విలువ తక్కువ, పనికిరాని కార్యక్రమానికి ఇచ్చే విలువ ఎక్కువ. సంఘంలో కార్యక్రమాలు ఎన్ని జరిగినా చాలా ఆసక్తిగా ఉంటామండి. వాక్యం గంట విస్తరించి మాట్లాడండి, ఎర్రగా చూసేస్తారు అందరూ పచ్చగామర్లు వచ్చినలాగా. ఏ పనికొచ్చే విలువ లేదు, పనికొచ్చేదానికి విలువ లేదు, పనికిరాని దానికి గంటల గంటలు విలువ వచ్చిందన్నమాట. సంఘం ఏమవుతుందో తెలుసా? వాడ ములుగుపోవడానికి సిద్ధమవుతుందన్నమాట. పనికిరాని ఆచారాలకి పెద్దపీట వేస్తున్నామంటే మనం నిలబడిన రక్షణ భాగ్యాన్ని మనమే కూలగొట్టుకుంటున్నామన్నమాట. యేసు రాకను ఎదుర్కోవడానికి సురక్షితమైన స్థలం ఏంటో తెలుసా? సంఘమే. దీనిలోనే ఆయన విలువలు లేకపోతే, ఆయన కోరుకున్న శిరస్సుకు ఆయన ఉండకపోతే, ఆయన కోరుకున్న విలువలు సంఘంలో కనబడకపోతే, సంఘం పనికిరాని దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి జారిపోతే, రక్షింపబడవలసిన సంఘమే శిక్షకు గురైపోద్దండి. ఆ రోజు జరగాల్సిన కార్యాలు చాలిక, జరిగినవి చాలిక. వాక్యానికి పెద్దపీటనియ్యండి, వాక్యానికి పెద్దపీటనిచ్చి నేర్చుకోవడానికి పరుగులు తీయండి. బైబిల్ ఉన్న వాక్యానికి సమయాన్ని కేటాయించాలి. బైబిల్ ఉన్న దానికి మన బ్రతుకులు అర్పితం చేయాలి. ఆచార సాంప్రదాయాలు కాదు మనం చేయవలసినది. అవి జరిగితే ఎంత, జరగకపోతే ఎంత. ఇస్రాయేల్ ఆచార సాంప్రదాయాలు కొట్టిపాడేశాడు అన్నాడు. ఇక మన ఆచారాలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? గుర్తుపెట్టుకోండి, మనల్ని రక్షించేది ఒకే ఒక్కటి వాక్యం. మనల్ని లేవనెత్తి ఆ రోజు నిలబెట్టేది ఒకే ఒక్కటి సిలువ వేయబడిన క్రీస్తు సందేశం. ఇది లేకుండా ఎన్ని సింధులేసినా విందులు చేసినా ఒకరోజు వ్యర్థమైన కార్యక్రమంగా మిగిలిపోతాం. సంఘం ఈరోజు లేనిపోయిన వాటికి పెద్దపీట నేస్తుందండి. ఆ రోజు నోహ వాడన చూస్తున్నప్పుడు జనప్రలయంలో ఉన్న వారంతా, వారి కుటుంబం అంతా హెచ్చరింపబడి వారిని వారు కాపాడుకుంటూ సిద్ధపరచబడి రక్షణ భాగ్యంలోకి వచ్చారు. ఈరోజు సంఘానికి భయం ఎక్కడుందో చెప్పండి. ఏసన్నవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి, దూరమునద్ద నిలబడి సమీపమునే ఉన్నానన్నాడు. ఎంతమంది భయభక్తులు కలిగి వారి జీవితాలని దగ్గర చేసుకుని, భయభక్తులు కలిగి దేవునికి దగ్గర చేసుకుంటున్నారు చెప్పండి? లేదండి. సంఘంలో యువత బాగోరు, సంఘంలో నడివయసుకులు బాగోరు, సంఘంలో వృద్ధులు బాగోరు, సంఘంలో నాయకులు కూడా బాగోరు, సంఘంలో ఎవరు బాగోరు. కానీ క్రీస్తు సంఘం అని పిలవబడతారు. ఎంత తప్పు చేస్తున్నామంటే, ఆయన రక్తాన్ని అనుభవిస్తూ, ఆయన పూసుకుంటూ, ఆయనతో తిరుగుతున్నామని చెబుతూ, చివరికి ఆయన బాహట్టంగా యాలన చేస్తున్నాం. జరిగిన గతించిన కాలం ఇక చాలిక. జరగాల్సిన కార్యానికి పెద్దపీటలు వేయండి. జరగాల్సిన భవిష్యత్తులో ఆయన రాకను ఎదుర్కోవడానికి సంఘంలో ఉన్న ప్రతి చీకటి కార్యక్రమాన్ని దూరం చేయడానికి నాంది పలకాలి. మీ అందరి ముందు వయసులు తక్కువ అనవచ్చు, కానీ నా మాటలకు వయసు తక్కువ లేదు. అవి దేవుని మాటలు. ఆ మాటకు మీరు విలువనివ్వండి. ఆ మాటను బట్టి మనం ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో అవన్నీ సరి చేసుకోండి. లేనిపోని రాజకీయాలకి, యాజకీయాలకి పెద్దపీటనేసి విశ్వాసుల గుంపుతో ఎవరు ఆడుకున్నా దేవుడు వారిని చూస్తున్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకండి. సంఘంతో సెలగాటమాడుతున్న ప్రతి ఒక్కడు భారీ మూల్యం చెల్లించాలన్న సంగతి మర్చిపోకండి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోండి. మీరు సరిగ్గా ఉండకపోతే సంఘం నుండి గెంటి వేయబడతారు. జాగ్రత్త. జలప్రయాణికి వచ్చిన వార్తను విన్నప్పుడు యేసు రాకడ సమీపముగా మనకు అర్థమవుతుంది. ఎక్కడో పరమగీతాల్లో ఉన్నప్పుడు ప్రియురాలు ఎదికిందని చదువుకున్నాం. ఈరోజు ఎక్కడ ఎదుగుతుందండి సంఘం? ఆ రోజు ప్రియురాలంటే సంఘం. ఆ రోజు సంఘం ఎదుగుతుందట యేసుక్రీస్తుని. అయితే ప్రియుడు స్వరం సమీపంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు ఆ అమ్మాయి. ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎతకడం ప్రారంభించింది. మరలా ప్రియుడు కనబడాలన్నా కనబడే కనబడలేదు. రావయ్యా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, రా నీ కొరకు ఎదురు చూస్తున్నాను. ప్రియురాలు అరుస్తూ అరుస్తూ పరమగీతాలు ముగిసిపోతుంది. మరలా నేను వస్తున్నానన్న ఆన్సర్ ఎక్కడిచ్చాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఇచ్చాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎక్కడ పరమగీతాలు, ఎక్కడ ప్రకటన గ్రంథం?
అక్కడ అడిగిన సమాధానానికి, అక్కడ అడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరికింది. చెప్పి 2000 సంవత్సరాలు అయింది, ఆయన ఎప్పుడైనా ఏ గడువులైనా ఆయన రాబోతున్నాడు. భద్రత లేనివారు, బ్రతుకుని సిద్ధం చేసుకునేవారు, మరణ వీరిని త్యాగాన్ని మర్చిపోయి మట్టి పాత్రలుగా మిగిలిపోయిన వారు నిత్య నరకానికి జారిపోతారన్న సంగతి మర్చిపోకండి. మరి ఏమనుకున్నా అనుకోకపోయినా ముఖమాటం లేకుండా చెబుతున్నాను, జరిగిన కార్యక్రమాలకి చాలిక మీ బ్రతుకులను బాగు చేసుకోండి, ఆయన రాకను ఎదుర్కోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సంఘానికి కావలసిన అమూల్యమైన సంగతులు ఈ 3వ దినాన్ని మీరు అందించారని మేము నమ్ముచున్నాం తండ్రి. తెలిసి తెలియక సంఘంలో లేనిపోని కార్యక్రమాలకు పెద్దపీట నేస్తే క్షమించండి తండ్రి. సార్వత్రిక సంఘంలో జరగకూడని మీకు ఇష్టం లేని ఎన్నో అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి తండ్రి. క్షమించండి, వారికి వాక్యపు జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞానయుక్తమైన మనసులు వారిని నిలబెట్టండి తండ్రి. మేము ఏమి చేసినా ఏమి జరిగించినా అది మీకు మహిమార్థంగా జరగాల తండ్రి. మీ మాటలకు విలువనిస్తూ మా బ్రతుకులను సరి చేసుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీ కుమారుని రాకను ఎదుర్కోవడానికి, మరణ వీరుని యొక్క త్యాగానికి ఘనమైన పాత్రలుగా ఉండడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి, మట్టి పాత్రలుగా ఉండి ఈ లోకంలో మేము నాశనమైపోకుండా జీవపు వెలుగుల్లో మేము నడవడానికి ఈ 3 రోజులు ఈ వాక్యాన్ని మీరు వినిపించారని మేము నమ్ముచున్నాం తండ్రి. గ్రహించిన వారిని మీరు కాపాడండి, గ్రహించలేని వారిని మరొక్కసారి వారికి వినిపించండి తండ్రి. మీరందరినీ దీవించండి తండ్రి. ఈ సభలను ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విదేశాలలో ఉండి వారి కష్టాన్ని పంపి వారి యొక్క ఆశలను నెరవేర్చడానికి మీరు మంచి కార్యక్రమాన్ని జరిగించి ఆ పిల్లలు నిలబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారు చేస్తున్న పనుల్లో మీ తోడునుంచండి. వారి బ్రతుకులను బట్టి, వారి సహవాసాన్ని బట్టి, వారి పై యజమానులకు దీవెనకరంగా ఉండడానికి వారిని కాపాడండి తండ్రి. ఇక్కడ ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలను దీవించండి, వారికి మరింతగా సంఘాన్ని అభివృద్ధిపరచడానికి ఇంకనూ కావలసిన పరసంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వండి. నన్ను శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి తండ్రి, వారిని ప్రేమించే మంచి మనసును నాకు అనుగ్రహించండి, వారిని సరిచేయండి. మేము ఒకరిని ఒకరిని పురుగొలుపుకుంటూ ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేక మందికి మాదిరికరమైన సంఘముగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. విడిచి వెళుతుండగా మా ప్రయాణంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ చిత్తమైతే మరొక్కసారి మేమంతా కలిసి మీ రాకడిని ఎదుర్కోవడానికి, మీ కుమారుని యొక్క సారూప్యతను ధరించుకోవడానికి, మీ కుమారునితో పెనవేసుకుని మీరున్న సన్నిధికి మేము రావడానికి కావలసిన సమయాన్ని జ్ఞానాన్ని మా అందరికీ సిద్ధపరుస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని యొక్క ఉన్నతుండని మహాకృపను బట్టి 2018 దేవుడు మొగల్తూరు పరిసర ప్రాంతాన్ని, లూదరన్ సంఘాన్ని ప్రేమించి ఈ యొక్క సువార్త కూడికల ద్వారా, గుణవారిపల్లి సంఘం ద్వారా ఈ సువార్త కూడికలను ఏర్పాటు చేసి దేవుడు దైవజనం ద్వారా మంచి వర్తమానాలు అందించిన దాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎందుకంటే బానిసలైనటువంటి వారికి కూడా దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కృపను నిరర్థకం చేసుకోకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. సంఘం యొక్క విలువ, వినబడుతున్న వాక్యానికి విధేయత చూపించి కనుక మనం జీవించగలిగితే తప్పకుండా మన జీవితాలు ఫలభరితంగా ఆయనతో ఆనందించగలుగుతాం. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన సందేశాల ద్వారా మనల్ని బలపరిచి సిద్ధపరిచినటువంటి వారికి సంఘపక్షంగా జేమ్స్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరొకసారి కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. 23, 24, 25 రాజుగారి తోటలో సువార్త సభలు ఏర్పాటు చేశారు, ప్రార్థన చేయండి. మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే 15, 16, 17 సీసీసీ ప్రోగ్రాం ద్వారా సండే స్కూల్ పిల్లలకు కూడా చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంజటివారిపాలెంలో. కాబట్టి ఆ సభలకు కూడా పిల్లలందరినీ కూడా పంపించాలని తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క మీటింగ్స్కు ప్రార్థించిన వారిని, సహకరించిన వారిని, ఆర్థిక ప్రోత్సాహం అందించినటువంటి వారిని అందరినీ కూడా దీవిస్తూ మరి సంఘ పెద్దలకు, పీసీసీ, ఎల్సీసీసీఆర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడే తన అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరిగించుకున్నందుకు ప్రత్యేకంగా వందనాలు. ఆహ్వానం అందించి వివిధ సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులను మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ లేచి నిలబడదాం, చివరిగా ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడువును, అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సభలు తలంపు పెట్టినది మొదలుకొని ప్రభువా, మీ సహాయం మాకు మెండుగా దయచేశారు, అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చారు, అవసరమైన వర్తమానాలు మాకు దయచేశారు, సంఘం అంతటిని ఐక్యపరిచారు, ప్రతి ఒక్కరు కూడా వారి వారి పాత్రలను పోషించడంలో మీకు కృప దయచేశారు. ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్, లైటింగ్ అంతట్లో కాపాడాడు, ప్రయాణాలన్నింటిలో పనులన్నింటిలో మీరు తోడ్పాటించి నడిపించారు. మీరు చేసిన ప్రతివేదన మేలుకే నీకు వందనాలు. కార్యము నీది, మేము నీ బిడ్డలము. నీకు అప్పగించినప్పుడు నీవే ప్రతి కార్యాన్ని సఫలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి విన్న వాక్యాన్ని, వినబడుతున్న వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని యథార్థంగా దిద్దుకునే ప్రభువా, నీ కృపకు పాత్రులై నేను ఇచ్చే రాజ్యంలో నీతో సహవాసం చేసేటటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. మేము వెలిగింపబడుతూ జీవిస్తూ అనేకులు జీవింపజేయగలిగేటువంటి సాధనాలుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను. స్థానిక కొండవారి పల్లె సంఘం అంతటినీ దీవించండి. అలాగే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మిగిలిన సంఘాలను, ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మిగిలిన సంఘాలను, విశ్వాసులందరినీ కూడా పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఆశించిన అవసరమైన ఆశీర్వాదంతో పాటు ఆత్మీయ వృద్ధిలోనికి తీసుకురమ్మని, ఫలించే అనుభవాలు బిడ్డలందరికీ దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి. అనేక రకాలుగా ప్రోత్సహించిన వారందరినీ దీవించమని వేడుకుంటున్నాను. మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు వందనాలు. అలాగే తండ్రి, ఇంకనూ నీలో ఎంతగా మేము బలపడితే మీరు సంతోషిస్తారో మాకు ఆశీర్వాదము. అంతగా బలపడగలిగినట్లు నీ వాక్యాలని ఎప్పటికప్పుడు మాకు అందించండి, వినిపించండి. వినిపిస్తున్న వాక్యాన్ని గ్రహించి దాని అనుసారంగా జీవించినట్లు సహాయం చేయండి. నీ కార్యక్రమాన్ని నీ నామానికే మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తుతిస్తూ, ఇందులో నన్ను కూడా వాడుకున్నందుకు వందనాలు. ఇది ఆశ నా కుటుంబాన్ని కూడా కావలసిన దీవెన సమృద్ధిగా దాయించు.